గారంటే తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడాలి కాబట్టి అదో కదగా డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఆయన మాట్లాడతారు అది కామన్ ఎందుకంటే ఇప్పుడు ఆయన లైవ్ లో ఉన్నప్పుడు మా నాయకుడు ఇట్లా అన్నాడు మా నాయకుడు అట్లా అన్నాడు మా నాయకుడు తప్పు మాట్లాడాడని ఆయన సమర్థించుకోలేరు కాబట్టి ఆయన సహజంగా మాట్లాడతారు ఇప్పుడు ఒక విషయం ఉంది ఈ రోజు మీరు ప్లే చేసిన ఒక రెండే అంతమంది ఇప్పుడు నా దగ్గర చాలా లిస్ట్ ఉంది సచిన్ ఆదెల్ గారికి మైక్రోసాఫ్ట్ CEO ని చేసింది నేనే అన్నాడు PV సుందర్ గారికి బ్యాడ్మింటన్ నేర్పాను నాదే స్ఫూర్తి నేనే ఆదర్శం నేనే చెప్పించాను చాలా రకాలు మాట్లాడారు ఒక మాట కాదు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసింది నేనే అని చెప్పారు వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేసింది నేనే అని చెప్పారు అబ్దుల్ కలాం గారు విజన్ 2020 అనే పుస్తకం రాయడానికి నా సలహాలు తీసుకున్నారు నాయే ఆదర్శంగా తీసుకొని రాశారని చెప్పారు సెల్ ఫోన్లు కనిపెట్టింది నేనే అని చెప్పారు భారతదేశానికి కంప్యూటర్లని ల్యాప్టాప్లని ఈయనే తీసుకొని వచ్చారంట అంటే మొత్తం ఈయనే తీసుకొని వచ్చి ఈయన అందరికి పంచినట్టుగా చెప్పారు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే అని చెప్పారు సంక్రాంతికి సొంతూర్లు వెళ్ళే వాళ్ళకి ఆ సాంప్రదాయాన్ని మేమే స్టార్ట్ చేసామని చెప్పాడు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి నేను స్నానం చేయకుండా విదేశాలన్నీ తిరిగి వచ్చానని చెప్పాడు అట్లానే అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇప్పించామని చెప్పారు సముద్రంలో తుఫానులు రాకుండా అడ్డుకుంటున్నాను అని కూడా ఆయనే చెప్పిన మాటలే ప్రపంచానికి పాఠాలు నేర్పానని చెప్పారు ఇంకా రకరకాలుగా రింగ్ రోడ్ వేసానన్నారు ఎయిర్పోర్ట్లు కట్టానన్నారు మరి రింగ్ రోడ్లు ఎవరి హయాంలో వచ్చినాయి ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరి హయాంలో కట్టారు జీవన్ కుమార్ గారికి కూడా అక్కడ ఉన్న అందరు ప్రతినిధులకి టీవీలు చూసే వాళ్ళందరూ కూడా తెలిసిన విషయమే మోడీ గారిని తరిమేస్తా తరిమేస్తా అని చెప్పి మోడీ గారు కాళ్ళు పట్టుకునేటట్టుగా రోజు లెటర్లు రాస్తుంది ఆయనే ఇప్పుడు ఇవన్నీ కొత్తగా నేను చెప్పింది కదా ఎన్టీఆర్ గారికి పార్టీ పెట్టమని సలహా ఇచ్చింది నేను కూడా చెప్పారు ఇవన్నీ చూస్తుంటే మొన్న ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒకటి ట్రోల్ అయింది అది మరి జీవన్ కుమార్ గారికి తెలుసో లేదు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో జరిగిన సన్నివేశం అంటే నేనేదో కించపరచడానికి చెప్పలేదు అంతా నేనే అన్నీ నేనే అని ఒక వింత వ్యాధితో చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారేమో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో వచ్చిందే నేను ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేసి చెప్తున్నా ఈ కరోనా వచ్చిన సమయంలో ఇంట్లోనే ఉన్నారు కాబట్టి లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరమ్మ గారు అట్లానే అందరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఈయన లోకేష్ బాబు గారు కొంచెం బాధపడతా ఇంట్లోకి వెళ్ళారంట వెళ్తే భువనేశ్వర్ గారు ఏంటి నాన్న ఏంటి బాబు ఎందుకంటే డాడీకి అందరు ఫోన్లు చేస్తున్నారమ్మా పొద్దున చైనా అధ్యక్షుడితో తర్వాత అమెరికా అధ్యక్షుడితో అట్లానే బ్రిటన్ ప్రధానితో జపాన్ ప్రధానితో పాకిస్తాన్ ప్రధానితో అట్లానే ఇందాక మోడీ గారితో కూడా అందరూ ఫోన్లు చేశారు నాకు ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయట్లేదు అంటున్నాడు లోకేష్ బాబు ఎందుకు నాన్న అది నీకు తెలియదు అసలు విషయం అని చెప్పి ఆమె కూడా తలుపు దగ్గరికి వేసి ఆమె కూడా ఆడటం స్టార్ట్ చేశారనేది ఎందుకంటే నాన్న ఇది ఫోన్లు చేసేది అనేది నిజంగా ఫోన్లు చేయట్లేదు అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే రాత్రి డాడీ ఇట్లానే అందరికి నేనే మాట్లాడాను అందరితో నేనే మాట్లాడుతున్నా అని చెప్పి సలహాలు ఇస్తున్నా అని చెప్పి ఆయన అందరికీ నిద్దట్లోనే ఫోన్లు చేస్తున్నట్టుగా అలానే మాట్లాడుతూ ఉన్నాడు నిద్దట్లో హలో మోడీ గారు హలో జిన్పింగ్ గారు హలో ట్రంప్ గారు అని ఆయనే ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నాకు ఎందుకైనా మంచిదని డాక్టర్ గారిని పిలిపిస్తే అమ్మ ఇది ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారు ఆయన ఎందుకంటే చాలా సీనియర్ లీడర్ కదా ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉండి ఇప్పుడు అధికారం కోల్పోయేటప్పటికీ అది కూడా వాళ్ళ మీ కుమారుడు కూడా ఓడిపోయేటప్పటికీ ఒక తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారు సో ఖచ్చితంగా వాళ్ళు ఫోన్లు చేయకపోతే మాత్రం ఇది తగ్గే వ్యాధి కాదన్నాక అప్పుడు ఆమెకి భువనేశ్వర్ గారు చాలా తెలియగలం కాబట్టి ఆమెకు ఒక ఐడియా వచ్చి మిమిక్రీ ఆర్టిస్టులు ఇలానే సేమ్ వాయిస్ పెట్టే మిమిక్రీ ఆర్టిస్టులు తీసుకుని వచ్చి మిమిక్రీ మాట్లాడిస్తున్నారు అంటే ఫోన్లు వీళ్ళే చెప్పిస్తున్నారు ట్రంప్ గారు ఫోన్ చేసినట్టుగా హలో ట్రంప్ గారు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఇటువంటి ఇక అంతకంటే ఏం చెప్పాలి సార్ ఇప్పుడు అయితే మొత్తం నేనే కదా అన్ని నేనే చేశా అంటారు అన్ని నేనే కనిపెట్టా అంటారు ఇది ఇప్పుడు ఎవరో కనిపెట్టిన దాన్ని కూడా తీసుకుని వచ్చి నేనే కనిపెట్టాను ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది నేనే మళ్ళీ మోడీ గారిని రెండోసారి ప్రధానమంత్రిని చేసింది నేనే జీవన్ కుమార్ గారిని స్టూడియోలో కూర్చోబెట్టింది ఆయనే నన్ను కూడా కూర్చోబెట్టింది ఆయనే యాంకర్ రాజేంద్ర గారిని కూడా ప్రైమ్ లైన్ లో జాయిన్ చేసి వైరల్ డిబేట్ లో కూర్చోబెట్టింది ఆయనే అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు అదంతా కామన్ గా తీసుకోవాలి ఈ కామెంట్ మీద జీవన్ కుమార్ గారు అడిగింది జీవన్ కుమార్ గారు వెంకటరెడ్డి గారు అంటున్నారు మొత్తంగా చంద్రబాబు గారు అంటే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ప్రస్తుతం ఖాళీగా ఉండడం వల్ల మానసికంగా కృంగిపోయారు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు అంటే ఏమర్థమైంది మీకు రాజకీయాల్లో కొన్ని విలువలు కాపాడుకోవాలి మనం ఇంత దిగజారి విమర్శలు చేయకూడదు రాజకీయాల్లో నువ్వు ఏం చేసావో చెప్పుకో ఎదుటివాడు ఎవరు అవినీతి చేస్తే ఏలెత్తు చెప్పు కానీ వ్యంగ్యంగా చంద్రబాబు నాయుడు గారు సత్యన్ ఆదేల్ అని మైక్రోసాఫ్ట్ CEO నేను చేశానని చెప్పి చెప్పాడండి చంద్రబాబు నాయుడు ప్రపంచానికి కంప్యూటర్స్ నేనే అందించానని చెప్పాడండి ఇవా ఇంత ఎకిలిగా ఇంత వ్యంగ్యంగా ఇట్లా కామెంట్ చేస్తుంటే డైరెక్ట్ లైవ్ లో కూర్చొని ప్రజలు నిర్ణయించాల్సింది ఇప్పుడు మీరు మేము మాట్లాడుకోవడం ఉపయోగం లేదండి ప్రజలు నిర్ణయించాలి ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ చంద్రబాబు నాయుడు గారు కదా ఔటర్ రింగ్ రోడ్ చంద్రబాబు నాయుడు గారు కదా విజన్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు కదా జీవన్ కుమార్ గారు కట్టించింది చంద్రబాబు నాయుడు గారు కదా అదేదే పోలవరం కట్టింది కూడా మీరే కట్టించింది చంద్రబాబు నాయుడు గారు కదా ISB తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా चंद्रबाबुना ఐఎస్బి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా, మైక్రోసాఫ్ట్ ని అమెరికాలో తర్వాత మళ్ళీ సెకండ్ వార్ బ్రాంచ్ పెట్టింది హైదరాబాద్ లో కదా, చంద్రబాబు నాయుడు గారు కదా తీసుకొచ్చింది. అట్నే ఇవాళ మొత్తం ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని ఏర్పాటు చేసి సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో కదా. శిల్పారామం కట్టింది కావచ్చు, స్టేడియాలు కట్టించింది కావచ్చు, ఫ్లైఓవర్లు కట్టించింది కావచ్చు, రోడ్ వైడెన్స్ చేసింది కావచ్చు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు మార్పు రాజకీయం తెలంగాణలో హైదరాబాద్ లో ఉందా లేదా అది చెప్పుకోవడం కూడా మీ నేరమేనా? చేసింది చెప్పుకోవడం, మీకేమో చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఇప్పుడు మీరు 14 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఈ 14 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఇగో మేము చేశాం, ఈ పలానా ఇండస్ట్రీస్ తో మాట్లాడి, పలానా దేశం పోయి, పలానా పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఈ పరిశ్రమ స్థాపించాము, లేదు ఇగో 10 మందికి ఉపాధి కల్పించాము, ఇదా దోపిడీ చేసి ఏదో పంపకాల 45,000 కోట్లు పెంచడం అంటే ఏముంది? ప్రభుత్వం పన్నులు కడుతున్నారు ప్రజలు, పెట్రోల్ ధరలు పెంచినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, మద్యం ధరలు పెరిగినాయి. ఎక్కడైనా సరే మీరు చూడండి, వైన్ షాపుల్లో మద్యం బాటిల్ మీరు కొన్నప్పుడు దాని మీద ఎంఆర్పీ ఉంటుంది. బాబు పలానా బ్రాండ్, ఏదో ఒక బ్రాండ్, టీచర్స్ మ్యాన్షన్ హౌస్ ఏదో ఒక బ్రాండ్ అడిగి మనం తీసుకుంటూ దాని మీద ఎంఆర్పీ ఉంటుంది. ఎంఆర్పీ అంటే కొంతమంది ఒక 10 రూపాయలు తక్కువకో 10 రూపాయలకి ఎక్కువకో అమ్ముతుంటారు. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఏ వైన్ షాప్ కన్నా పోయి మీరు మందు బాటిల్ అడగాలి అంటే 400 రూపాయల బాటిల్ ఇయ్యి, 600 రూపాయల బాటిల్, 200 రూపాయల బాటిల్ అని చెప్పేసి డబ్బుల సంఖ్య చెప్పాలి. దాని మీద నో ఎంఆర్పి, ఎక్కడ ఎంఆర్పి అనేది లేదు ఆ బాటిల్ మీద. అసలు ఆ బాటిల్ ఎవరు తయారు చేస్తుందో, దాని మందు ఏంటో, దాని లేబుల్ ఏంటో ఎవరికి తెలియదు. దోపిడీ ఆ సొమ్ము అంతా ఏదో పేద ప్రజలకు నేను ఇస్తానని చెప్పేసి ఫలారాలు పంచినట్టు పంచి, ఇది అభివృద్ధి అంటే ఎట్లండి? అభివృద్ధి అంటే అది కాదు. అభివృద్ధి అంటే అమరావతి రాజధాని 1,00,000 కోట్ల రూపాయలు విలువ భూమిని రైతుల దగ్గర నుంచి సేకరించాడు, 5 పైసల బిళ్ళ ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టకుండా. ఎప్పుడో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని 5 సంవత్సరాల్లో 71% నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని. 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడిది. కియా మోటార్స్ తీసుకొచ్చిండు, హీరో వచ్చింది, ఏషియన్ పెయింట్స్ వచ్చింది, అశోక్ లేలాండ్ వచ్చింది, ఆగండి. అప్పారావు గారు, మొత్తంగా ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతూ ఉన్నాయి. అది గొప్ప హార్ట్ అండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం